ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో సెపరేట్ గా చెప్పాలండి తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి. ముఖ్యంగా మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మినిస్టర్ గారు సీతక్క గారు చాలా స్పష్టంగా తెలియజేశారండి, మొత్తానికి 14,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ తేదీ కూడా ఫిక్స్ చేశారు, ఇప్పట్లో ఒక రిలీజ్ కావచ్చు. అండ్ జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, వాటికి సంబంధించి సిలబస్ ఏమైనా ఉంటుందా, ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని ఈ ఫెస్టివల్ కానుకగా మంచి బోనస్ ఆఫర్ ఇచ్చారని చెప్పొచ్చు మహిళా అభ్యర్థులకి, ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే మనకు మొత్తానికి 14,000 అంగన్వాడీ ఉద్యోగాలు, టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి సార్ అండి, అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ రోజు కూడా రావచ్చు ప్రభుత్వం అనుకుంటే, ఓకే? సో మొత్తానికి దీనికి సంబంధించి విద్య అర్హతలు కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, స్థానిక లోకల్ అభ్యర్థులే కలిగి ఉండాలి, మొత్తానికి జిల్లాల వారీగా వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి, మీ విలేజ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఐసీడీసీ ప్రాజెక్ట్ పరిధిలో తెలంగాణ అన్ని జిల్లాల వారీగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, కేవలం 10th సెలక్షన్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మహిళా అభ్యర్థులే కలిగి ఉండాలి, ఆ ఏజ్ లిమిట్స్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. దయచేసి వన్స్ మీరు లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి సమగ్రమైనటువంటి పూర్తి సమాచారం లభ్యమవుతుంది. అయినా మీకు లభ్యం కాని పక్షంలో, మీకు ఏ జిల్లా అయినా సరే మీ జిల్లాల వారిగా ఏదైనా డీఫాల్ట్ అయి మీకు దొరకని పక్షంలో కంపల్సరిగా మీరు కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చి మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్గా మీకు లింక్ ఇచ్చాను, వన్స్ మాత్రం మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.